వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణితేజు ఆఫీషియల్. అయ్యో అమ్మాయిలు అమ్మాయిలు చూస్తున్నారు, ఏదైనా చేద్దాం అంటే ఆయన చూస్తే చాలా డిస్టరెన్సింగ్ గా ఉంటది. బట్ ఈ రోజు మన వచ్చేసి ఏంటంటే వైజాగ్ టు అన్నవరం ట్రైన్ జర్నీ ఎట్లా ఉంటది అని చేసాం, అండ్ టెంపుల్ కూడా వెళ్ళబోతున్నాం. ఇదే ఈ రోజు మా బ్లాగ్ అయితే, అండ్ జర్నీలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఇచ్చామన్నమాట. అంటే ట్రైన్ టికెట్ కాస్ట్ ఎంత, ఏ ట్రైన్ అవైలబుల్గా ఉంటుంది, ఏ ట్రైన్కి వస్తే మీకు మంచి కంఫర్టబుల్గా ఉంటుందో ఆ జర్నీ అయితే చూపించాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మీలో ఎంతమంది ట్రైన్ జర్నీస్ ఇష్టం? ఇదైతే మాకు 2 hours జర్నీ పట్టింది. 2 hours కాదు, 1.5 2 hours, ఆల్మోస్ట్ 2 hours. మేము మార్నింగ్ యాక్చువల్గా 6:20 స్టార్ట్ అయ్యాము, ఇక్కడికి వచ్చేసరికి 8:10, ఆల్మోస్ట్ 2 hours ఎగ్జాక్ట్గా అయితే. అండ్ ట్రైన్ కూడా ఎక్కడ లేట్ లేదు, టైం టు టైం ప్రతి స్టేషన్ రీచ్ అయిపోయింది. అండ్ మేము ఏ స్టేషన్లు ఉన్నాయి మధ్యలో ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో ఉంటుంది, ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. అండ్ మా వ్లాగ్స్ అన్ని నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ కూడా చేయండి. అసలు మా వ్లాగ్ బాగున్నాయా లేదా నచ్చాయా లేవా అనేది కమెంట్ చేస్తే మాకు తెలుస్తుంది మేము ఎలాంటి వ్లాగ్స్ చేస్తున్నాం అనేది. అండ్ అన్నవరంలో సత్యనారాయణ స్వామిని ఎంతమంది అయితే విజిట్ చేశారు ఆ టెంపుల్ కావాలంటే కమెంట్ చేయండి, తీసుకొస్తాం, అప్పటికి మేము వచ్చేస్తామేమో. అండ్ నా అవుట్ఫిట్ ఎలాగుందో చెప్పండి. అంతే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడైతే టైం 5 అయింది, మేమైతే ఇంకో హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే ట్రైన్ అయితే 6:20 ఉంది. మేమైతే ఒక 30 minutes ముందు వెళ్తే సీట్ దొరుకుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఎలాగైనా లేట్ గానే వెళ్ళాము. ఫ్రెండ్ స్టేషన్ అయితే 10 minutes పడుతుంది, కానీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల మినిమం 30 minutes ముందు వెళ్తే అట్లీస్ట్ మనకి సీట్ దొరుకుతుంది. బట్ మేమైతే 5 minutes ముందు వెళ్ళాము, కొంచెం లేట్ అయితే ట్రైన్ అయితే మిస్ అయ్యేది మాకు. మేమైతే వచ్చేసాము, బట్ ట్రైన్ అయితే ఫుల్ రష్ ఉన్నది, అస్సలు ఖాళీ లేదు. అయితే టికెట్స్ తీసినాడు, ఇంకా తనకు తెలియదు ట్రైన్ ఇక్కడే ఉందని, వేరే ఇంకెక్క ఎక్కడైనా ప్లాట్ఫామ్ మీద ఉందా అని ఆలోచిస్తున్నాడు. అయితే మ్యాజిక్ జరిగింది, మేమైతే జనరల్ టికెట్ ఏ తీసుకున్నాం, బట్ మా గణేష్ అస్సలు ఒప్పుకోలేదు. రష్ లో ఎలా కూర్చుంటా కనీసం గేట్స్ దగ్గర కూడా ఖాళీ లేదని చెప్పి బలవంతంగా రిజర్వేషన్ లోకి అయితే తీసుకొచ్చేసాడు. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది 6:20, అంటే 6:20 కరెక్ట్ గా స్టార్ట్ చేసేసాడు. మేము వెళ్తున్న ట్రైన్ అయితే జన్మభూమి, ఇదైతే సికింద్రాబాద్ వరకు వెళ్తుంది, ట్రైన్ నంబర్ 12806. మా పిల్లి నాకు తెలియకుండా వీడియో తీస్తున్నాడు. నేనైతే నైట్ చాలా లేట్ గా పడుకొని మార్నింగ్ ఎర్లీగా లెగడం వల్ల ట్రైన్ లో ఫుల్ గా పడుకున్నాను. అసలు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ జర్నీస్ భలే అనిపిస్తాయి కదా, మేము వెళ్ళే టైంకి ఇంకా సన్ లైట్స్ కూడా రాలేదు, మంచు కూడా అలానే ఉన్నది, చాలా బాగా అనిపించింది అసలు చూడడానికైతే. నేనైతే కూర్చొని నిద్రపోతున్నానని నన్ను అయితే గేట్ దగ్గర తీసుకొచ్చేసాడు మా గని. రిజర్వేషన్ బోగీస్ అయితే ఖాళీగానే ఉన్నాయి, మరీ ఏమంత రష్ గా లేదు, మేబీ నెక్స్ట్ స్టేషన్ లో అయితే ఫిల్ అవ్వచ్చు. ట్రైన్ అయితే గంట 75 kilometers వేగంలో వెళ్తుంది, దువ్వాడ వరకు అలా వచ్చింది, దువ్వాడ నుండి అయితే 120 స్పీడ్ లో అయితే వెళ్తున్నది. నాకు ట్రైన్ లో బాగా నచ్చే సౌండ్ ఇదే, ఇడ్లీ వడ సంబారి, ఇడ్లీ వడ సంబార్ ఈ సమోసి. సో మనమైతే ప్రెజెంట్ దువ్వాడ స్టేషన్ లో ఉన్నాం. మన వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేషన్ అనేది దువ్వాడలో అవుతుంది, నెక్స్ట్ స్టేషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ట్రైన్ అయితే 70 kilometers per hour స్పీడ్ తో అయితే వెళ్తుంది. విశాఖపట్నం నుండి మనకు అన్నవరానికి అయితే మధ్యలో 4 stations అయితే ఉన్నాయి, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, 3 stations ఆపుతాడు, ప్రతిదీ 1 minute స్టేషనే. సో ప్రెజెంట్ అయితే టైం 7 అయింది, మనం అయితే ప్రెజెంట్ అనకాపల్లిలో ఉన్నాము. ట్రైన్ స్పీడ్ వచ్చేసి 120 స్పీడ్ లో వాడుతున్నాడు, ఇప్పుడైతే కొంచెం స్పీడ్ గానే వెళ్తుంది. ఎగ్జాక్ట్ టైంకి ఇంకా 3 minutes లేట్ లో ఉన్నాం అంతే మనం. సో అనకాపల్లి స్టేషన్ అయితే ఇలా ఉంది, మనం చూసుకోవచ్చు. ఇదైతే మా ఫస్ట్ ట్రైన్ బ్లాగ్, ఇప్పటిదాకా మేము ఎప్పుడూ చేయలేదు, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోకండి, మాకు తెలిసినంత వరకే మేము చెప్తున్నాము. సో ఇప్పటి వరకు అయితే జనరల్ టికెట్ తీసి రిజర్వేషన్లో బాగానే కూర్చున్నాం, ఎవరు రాలేదు. నెక్స్ట్ స్టేషన్ ఏంటి, తుమియా. ఇప్పుడు మనం ఎలమంచిలి దాటేసాం, తుమి స్టేషన్కి వచ్చేసాం ఆల్మోస్ట్. తుని స్టేషన్లో ఎవరైతే వస్తారు కన్ఫామ్గా, ఎందుకంటే మేము ఈ ట్రైన్ తోట ఉండదు కానీ ట్రైన్ చాట్లో చూసాం. ఇప్పుడైతే టైం 7:40 అయ్యింది, మనమైతే ప్రజెంట్ తుని స్టేషన్లో ఉన్నాం. ఆల్మోస్ట్ టైం టు టైం
రీచ్ అవుతుంది ట్రైన్ స్టేషన్కి. నెక్స్ట్ స్టేషన్ అయితే మనదే అన్నవరం. ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ దిగేస్తాం ఇంకొక 20 మినిట్స్. మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది, ట్రైన్ బాయ్ చెప్పేద్దాం. చాలా ఫాస్ట్ గా తెచ్చాడు, అయిపోయింది ట్రైన్. ఏం చెప్ప, అందంగా ఉంటావు కదా. ఏదేదో ఫైనల్లీ వీ హావ్ రీచ్డ్ టు అన్నవరం. ఈ బోర్డుకి అయితే మేము అక్కడ దిగితే ఈ బోర్డు చూపించాలని ఇక్కడ వరకు నడుచుకొని వచ్చాం. అన్నవరం అయితే రీచ్ అయిపోయాం. చూసారు కదా ట్రైన్ జర్నీ అయితే ఎలా ఉందో అన్నవరంకి. మాకైతే కాస్ట్ వచ్చేసి ఈచ్ 70 రూపీస్ పడింది జనరల్ టికెట్, ఇద్దరికి 140 రూపీస్ అనమాట టికెట్ అయితే ఇదే. కానీ మేము ఏం చేసామంటే జనరల్లో కూర్చోలేదు, జనరల్ చాలా రష్ ఉంది. అందుకే ఏం చేసాం, రిజర్వేషన్ ఎక్కేసాం. సిట్టింగ్ ఉంటుంది కదా సెంటర్ సిట్టింగ్, సిట్టింగ్లో అక్కడ ట్రైన్ యాప్లో చూసుకున్నాం అనమాట ఎక్కడ వరకు ఖాళీ ఉందని. అక్కడ చూసుకొని అన్నవరం వరకు ఒక 2 సీట్లు అయితే ఖాళీ ఉన్నాయి, అక్కడ కూర్చున్నాం. అక్కడ కూర్చొని హ్యాపీగా జనరల్ టికెట్ తీసిన రిజర్వేషన్లో వచ్చాం దర్జాగా. లాస్ట్ ఒక 5 మినిట్స్ అలా నీచున్నాం అంతే. ఇది మన ట్రైన్లో అయితే ఇప్పుడు మా వెనకున్నది అయితే చెన్నై హౌరా మెయిల్ ఎక్స్ప్రెస్. అండ్ అది చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో జనరల్ క్లాస్ టికెట్స్ ఉన్నాయి కదా, రష్ అయితే మామూలుగా లేదు. ఇలాంటి రష్ ఉన్న ట్రైన్స్లో మనం అయితే చెయ్యాలి వ్లాగ్, మామూలుగా ఉండదు అనమాట. ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది, మధ్యలో ఇరుక్కుంటూ అలా కెమెరా పైకెత్తుకుంటూ తీస్తే అలాంటి వ్లాగ్స్ చేయాలి. ఈసారి ట్రై చేద్దాం అలాగా, ఎక్కువ మంది జనాలు ఉన్న దగ్గర వ్లాగ్ చేద్దాం. స్టేషన్ అయితే ఖాళీగా ఉన్నది, అందరు ట్రైన్ దిగ్గానే వెళ్ళిపోయారు. మేమే కాస్త ఆగి వీడియో చేసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని అన్నీ చేసేసరికి 9:15 అవుతుంది. సో ఆటో ఎక్కేసి కొండపైకి వెళ్ళిపోదాము, అక్కడ నుండి వ్లాగ్ కంటిన్యూ చేద్దాము అండి. సో ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ పైకి ఎక్కి కిందకు వచ్చాయి ఇటువైపు. ఇక్కడ ఇక్కడ ఉంటాయి ఆటోలు, అన్నవరం కొండపైకి వెళ్ళే బస్సులు అయితే కింద ఉంటాయి. ప్రజెంట్ అయితే బస్సులు అయితే లేవు, ఆటో ఉంది. మనమైతే ఇప్పుడు ఆటో ఎక్కేసి కొండపైకి వెళ్ళిపోదాం. కమాన్ వచ్చే కొండపైకి 50 ఛార్జ్. అండ్ స్టేషన్ నుండి కొండపైకి వెళ్ళడానికి 10 మినిట్స్ టైం పడుతుంది. బస్సెస్ కూడా ఉంటాయి, బట్ మేము వెళ్ళడం లేట్ కదా, సో అందువల్ల బస్సు అయితే లేదు. ఆటోకి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్ అనమాట. సో ఫైనల్గా అయితే మన అన్నవరం టెంపుల్కి రీచ్ అవుతాం. ఆటోస్ అయితే ఇక్కడ ఆపుతారు, ఇదే ఎంట్రన్స్. మనకైతే గుళ్ళకి ఫోన్ ఎలా లేదు కాబట్టి బయట పెట్టేసే లోపలికి వెళ్ళాలి. సో మేము లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత బయట అంతా చూపిస్తాము ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు అయితే మనం ఫ్రీ దర్శన్ కి వెళ్తున్నాం, ఎందుకంటే మరీ అంత క్రౌడ్ లేదు. సో నేను అయితే అది ఫోన్ అయితే లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చినప్పుడు రిటర్న్ వీడియో స్టార్ట్ చేస్తాము అంతే. ఇక్కడైతే నేను మా గణేష్ని అడుగుతున్నాను క్యూట్గా ఉన్నానని, ఎందుకంటే నేను ఫస్ట్ టైం మా బొట్టు పెట్టుకున్నాను, నాకు కొత్తగా అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ ఫైనలీ మా దర్శనం కూడా అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయింది. మేము 9కి వెళ్తే 9:30కి వచ్చేసాం బయటకి. అండ్ నెక్స్ట్ అయితే మేము ప్రసాదం తీసుకున్నాము, ప్రసాదం తినేసి గుడి పక్కన ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చూసి రిటర్న్ అయిపోదామని. అండ్ అన్నవరం ప్రసాదం అయితే సూపర్ ఉంటుంది. అండ్ మీలో ఎంతమందికి అన్నవరం ప్రసాదం ఇష్టమో కమెంట్ చేయండి, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం గోశాలకు వచ్చాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడైతే గోశాలు చూస్తున్నాం కదా, ఇక్కడికి రాగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే మా అమ్మ. ఎందుకంటే మా అమ్మ కానీ ఇక్కడ ఉన్నుంటే ఇక్కడే ఉండిపోయేవాళ్ళు, ఎందుకంటే మా అమ్మకి ఆవులన్నా మేకలన్నా చాలా ఇష్టం. కూడా వచ్చి ఉంటే బాగుంది అనుకున్నాం, బట్ మా అమ్మగారు రాలేదు. బట్ మా అమ్మ తరపు నేనే వాటికి అన్ని పెట్టేశాను అనుకోండి. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇదే గోశాల. ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చేసాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, బట్ ఏంటంటే ఇక్కడ ఆ గోవులకి ఏమైనా మనం పచ్చగడ్డ అవి ఏమైనా పెట్టాలంటే మాత్రం 10 రూపీస్ అయితే ఇస్తే ఇక్కడ ఆ గడ్డ అయితే ఇస్తారు, మనం లోపల పెట్టవచ్చు వాటికి, అలా దర్శించుకొని వచ్చేయచ్చు. ఫైనలీ మా దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడైతే మేము కిందకు వెళ్తున్నాం. ఒక 1 వీక్ బ్యాక్ ప్లాన్ చేసుకున్నాం అన్నవరం వెళ్దామని. ఇంతకుముందే మా సబ్స్క్రైబర్ ఒక అతను ఇక్కడ నుంచి కాల్ చేశారనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య. అతను ఏం చెప్పారంటే, ఈసారి అన్నవరం వచ్చినప్పుడు మేము కలుస్తాం మిమ్మల్ని, మాకోసమైనా ఒకసారి రండి అని చెప్పారు. అండ్ వాళ్ళ కోసం అయితే వెయిటింగ్, వాళ్ళు మాకోసం బయట వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వబోతున్నాం. ఆయనకైతే చిన్న యూట్యూబ్ ఛానల్ ఉంది, చూద్దాం అతన్ని. మీరు చూపిస్తాం ఎవరు ఏంటి అన్నది వీడియో, అలా కంటిన్యూ చూడండి. అండ్ ఇంకేముంది అంతే.
మేము వచ్చేస్తానుకో, బట్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, మళ్ళీ మీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీ పేరు గుర్తుపెట్టుకుని మరీ తీసుకొస్తాము. సో ఫైనల్గా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే బ్యాక్ సైడ్ గేట్ ఉంటుంది ఎంట్రన్స్, అటువైపు నుంచి వచ్చాం వచ్చేటప్పుడు. అండ్ మీ ఫ్రెండ్ చూపించలేదు కదా, ఇదైతే ఫ్రెండ్ గోపురం ఉంటుంది ఎంట్రన్స్. వచ్చేటప్పుడు ఎక్కువ మంది ఇట్లానే వస్తారు ఈ గోపురం ద్వారా. మేమైతే అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇటువైపు వచ్చాం. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, వన్ రిసార్ట్ కన్వెన్షన్ అన్నవరం ఇదే. మేము చూపించబోయేది కూడా ఇదే. ఇదిగోండి స్ప్రీ వన్ రిసార్ట్స్ కన్వెన్షన్ అన్నవరం. హైవే అయితే చూడండి, మన కొండ దగ్గరనే హైవేకి దగ్గరలోనే ఈ రిసార్ట్ అయితే ఉంది. అండ్ దీని కాస్ట్ ఎంత ఎలా ఏంటి అనేది మేము వీడియోలో చూస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అక్కడ నుంచి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మనకైతే యోగా ఉంది, యోగా చేయడానికి ప్లేసెస్ అన్నమాట. అండ్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది, అండ్ కిడ్స్ ప్లే ఏరియా ఒకటి ఉంది, అండ్ సైక్లింగ్ ఒకటి ఉంది, రెయిన్ డ్యాన్స్ వేసుకోవడానికి ఒక ఫ్లోర్ కూడా ఉంది. అది నైట్ టైం బాగుంటుంది, ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినట్లయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, ఫుడ్ అది అవైలబుల్గా ఉంది. మేమైతే ఇప్పుడు ఇక్కడ తినట్లేదు. అండ్ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు బయటకు వెళ్ళక్కర్లేదు, ప్రతిదీ అవైలబుల్గా ఉంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఇక్కడ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ కన్వెన్షన్ హాల్ కూడా అవైలబుల్గా ఉంది, మ్యారేజ్ అని ఫంక్షన్స్ అని కూడా చాలా జరుగుతాయి. బాగుంది అన్నమాట, నైస్. ఈ రిసార్ట్స్కి ఎవరైనా వెళ్ళినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాలంటే కనుక్కోవచ్చు. అండ్ అదే కాకపోయినా మనకు కమెంట్ చేస్తే మేము ఎప్పుడైనా మీకు రెస్పాన్స్ అవుతాము. నేనైతే దీన్ని 10/10 రేటింగ్ ఇచ్చేస్తా, బికాస్ లోపలైతే సూపర్ ఉన్నది. నేనైతే చాలాసేపు ఇక్కడే ఉండిపోయాను అనుకోండి. అన్నవరం వచ్చి ఎవరైనా వన్ డే స్టే చేయాలి అనుకుంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, మీకైతే పక్కా నచ్చుతుంది. అన్ని అవైలబుల్గా ఉంటే బయటకు వెళ్ళి మనం ఏది తీసుకొని రానవసరం లేదు, ప్రతిదీ లోపలే మనకు అవైలబుల్గా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కమెంట్ చేయండి, మేమైతే ఆన్సర్ పక్కా ఇస్తాము. అయితే ఫుల్గా ఒక రౌండ్ వేసేసాను, మీకు కూడా మొత్తం చూపిస్తాను. లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే మేము చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాము. మోస్ట్లీ అంతా కవర్ చేశాను అనుకుంటాను. అండ్ మీరు చూడండి బయట లుక్ ఎలా ఉందంటే లోపల ఎలా ఉంటుందో ఆలోచించండి. గణేష్ అయితే అన్ని కనుక్కుంటున్నాడు, ఏంటి ఎలా అన్నీనా, ఏది డౌట్ లేకుండానా, ఎందుకంటే ఎవరైనా అడిగితే మనం వాళ్ళకి చెప్పేలా ఉండాలి కదా. ప్రతిదీ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మైక్ అయితే మా గణేష్ దగ్గర ఉంది, గణేష్ అయితే నా పక్కన లేడు, చాలా ముందున్నాడు. తను మాట్లాడిన రికార్డ్ అయిపోయాయి, సో అందుకనే నేను మొత్తం అంతా వాయిస్ ఓవరే ఇస్తున్నాను. అండ్ చూసారు కదా మొత్తం ఎలా ఉన్నదా అనేది, ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే ఒక మంచి స్పెషల్ పర్సన్ తో మాట్లాడేద్దాం. హాయ్ అందరికి, అదే చెప్పాను కదా ఒక అన్నవరం వచ్చినప్పుడు ఒక అన్నని మీట్ అవుతానని. ఇంకో అన్న పేరు నానాజీ. హాయ్ అన్న. అన్నకు కూడా మళ్ళానే ఒక ఛానల్ అయితే ఉంది, నాకన్నా ముందు నేను ఎప్పటి నుంచో చూసేవాడిని. యాక్చువల్గా అన్న నాకు ఎలా పరిచయం అంటే మా ఫ్రెండ్ అనమాట, తన పేరు అంజీ అని మా ఫ్రెండ్, వాళ్ళ మామయ్య అనమాట. అండ్ మన సబ్స్క్రైబర్ కూడా అన్న. మా బామ్మర్ది మనోడు కూడా పరిచయం. అన్నలా బామ్మర్ది అంట, అందరు రిలేటివ్స్ అనమాట. అంజీకి అన్న అవుతాడు, అన్న అయితే కో యూట్యూబర్ అనమాట. యాక్చువల్గా సబ్స్క్రైబర్స్ అయితే చెప్తాను మీ ఛానల్ ఏం పేరు. నాని విలేజ్ కల్చర్. నాని విలేజ్ కల్చర్ అని ఒక ఛానల్ అయితే ఉంటుంది, నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్న ఛానల్ది. ఎవరెవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా చెప్పాలంటే మా ఛానల్ ముందు స్టార్ట్ అయింది అన్నే, అందుకే 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ వీడియోస్ కూడా మంచి మంచి విలేజెస్ వీడియోస్ అన్నీ కూడా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తున్నాను నేను. చాలా అంటే నేను సబ్స్క్రైబ్ ఉన్నా అన్నకి, చూస్తాను వీడియోస్ అన్నీ. ఆ వీడియోస్ అయితే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తారు, అంటే పెద్ద యూట్యూబర్ టైప్లో చేయకపోయినా విలేజ్లో ఉన్న నెట్వర్క్తో ఎట్లయితే వీడియోస్ అప్లోడ్ చేస్తారో అలా చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నయ్యకి, ఎవరు సపోర్ట్ లేరు. అన్న ఒక్కడే వీడియోస్ ఓన్లీ అన్నే వీడియోస్ తీసుకొని అన్నే ఎడిటింగ్ చేసుకొని అన్నీ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ మన వెనక్కి రిసార్ట్ అయితే కనిపిస్తుంది కదా, వీడియోస్ అలా తీయడమే కాదు అన్న, అన్నవరంలో చాలా ఫేమస్. ఈత కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పాడు అన్నకి. ఇక్కడ ఇక్కడ ఉన్న అవును, ఇక్కడ ఫేమస్ అంట వన్ రిసార్ట్స్ పేరు. మీరు ఎవరైనా అన్నవరం వచ్చి స్టే చేయాలనుకుంటే మాత్రం వన్ రిసార్ట్స్కి రండి. ఒకవేళ మీరు వచ్చినట్లయితే మాకు చెప్పినా, లేకపోతే అన్నకు కాల్ చేసినా మీకు డిస్కౌంట్ అయితే ఇప్పిస్తానని చెప్పాడు. అండ్ మేమైతే ఇక్కడ స్టే చేయట్లేదు, జస్ట్ నార్మల్గా చూద్దాం రండి అని అన్న తీసుకొచ్చాడు. ఇక్కడికైతే వచ్చాము అని ఏమైనా మాట్లాడితే మాట్లాడు. అవును, ఒక ఫార్మర్ విధిగా నెక్స్ట్ వచ్చి మన లొకేషన్లో ఏం దొరుకుతున్నాయి, ఇక్కడ మనుగడికి ఏ రకంగా బాగా జీవిస్తున్నారు ఈ ప్రజలంతా మా లొకేషన్లో అనేసి కొన్ని నేను ఉన్నది న్యాచురల్గా, అంటే ఉన్నది ఉన్నట్టుగా నేను పోస్ట్ వీడియోలు
తీస్తున్నాను కానీ నాకు తమ్మనీళ్ళు ఇలాంటివి కొద్దిగా అసలు ఏమి రావు డైరెక్ట్ పెట్టేస్తున్నారు మీకు నచ్చొచ్చు నచ్చకపోతే నేను పెట్టేది ప్రతిది తమ్మనీళ్ళు ఎలా ఉన్నా కంటెంట్ ఉండాలి కాబట్టి వాయిస్ ఇవ్వడం కూడా కొద్దిగా కొత్త మేము కూడా అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే నీకు ఏ హెల్ప్ కావాలన్నా ఏ సపోర్ట్ కావాలన్నా నేనే చేస్తాను ఒకవేళ మీరు తమ్మనీళ్ళు అంటున్నారు కదా ఏదైనా వీడియో కంటెంట్ చేసి నాకు ఫొటోస్ పంపిస్తే కావాలంటే నేనే ఎడిట్ చేసి పంపిస్తాను మీకు మీరు ఎక్కడ తమ్మనీళ్ళు అంటే నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను ఎడిట్ చేసి మీకు పంపిస్తాను పక్కాగా ఈ విషయంలో అయితే హెల్ప్ చేస్తాను నేను చెప్తున్నాను అండ్ మీరు ఏదైనా కంటెంట్ చేయాలి నాకు ఇలా ఉందని ఏ డౌట్ ఉన్నా మాకున్న నాలెడ్జ్ మేమే అంత ఇదేం కాదు మాకున్న నాలెడ్జ్ మేము షేర్ చేస్తాం అంతే ఇదేం చెప్తానంటే ఒక పెద్ద పెద్ద యూట్యూబర్లు మీటో పెట్టుకోవడం కలడం చెప్పడం వేరు చిన్న చిన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుంటే ఒకరి ద్వారా ఒకరు గ్రోత్ అవుతారనే ఇదే తప్పించి ఇంకేమైతే లేదు ఎవరికి తెలియనప్పుడు సపోర్ట్ చేయడం సాయం చేయడం తప్పే లేదు అసలు అన్న నాకు చాలా డేస్ నుంచి అడుగుతున్నా 1 వీక్ నుంచి మీరు ఎప్పుడు అన్నవరం ప్లాన్ ఉందన్న మాకు వస్తామంటే మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి నేను వస్తానని చెప్పి ఇవి రిసార్ట్కి అయితే తీసుకొచ్చాడు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ అన్న దీనికోసం థ్యాంక్ యూ ఎప్పుడు సపోర్ట్ చేస్తాం పక్కాగా మేమైతే ఏం క్యారీ చేయలేదు కదా దేవుడి గుడికి వచ్చాం కాబట్టి ఎలుగున్నామా అలానే తీసుకున్నాం బట్ ఫొటోస్ తీసుకోవడానికి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా వీడియో మొత్తం చూడండి ఈ రిసల్ట్స్ అయితే అస్సలు మిస్ చేయకండి మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ప్రతి వీడియోలో ఇలాంటివి మేము ఒక లొకేషన్ ఎందుకు చూపిస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ మనం ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి 1 డేలో వచ్చేసేది అయితే పర్లేదు మనం అక్కడ ఉండాలి అనుకుంటే అక్కడ ఉన్న బెస్ట్ ప్లేస్ అయితే మేము చూపిస్తున్నా ఇక్కడైతే టెంపుల్కి దగ్గర ది బెస్ట్ ప్లేస్ అనేది చెప్పుకోవచ్చు ప్రైజెస్ అయితే మాకు తెలియదు ప్రైజెస్ ఎంత ఉంటాయి ఏంటి అన్నది కనుక్కొని మీకు అయితే లాస్ట్లో చెప్తాం వీడియోస్ అయితే అండ్ మేము ఆల్మోస్ట్ లంచ్ చేసి స్టేషన్కి వెళ్ళేసరికి 2 అయింది అండ్ మేము అక్కడ నుండి వైజాగ్ రావడానికి 6 అయిపోయింది అండ్ మేమైతే చాలా హ్యాపీ నానాజీ గారు మమ్మల్ని అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఫైనలీ మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ బాయ్ బాయ్.